ఓకే ఈ థియేటర్ పక్కనే చూద్దాం రండి. అంత క్లోజ్ అయిపోయింది దీంట్లో, ఈ రూమ్ లోనే ఏం లేదు. ఒకసారి చూపిస్తా. మనము లోపలికి వెళ్ళే అవకాశం ఉంది లేదనుకున్నాము. ఇక్కడ లాస్ట్ మనకి లెఫ్ట్ రైట్ సైడ్ లో మనకి ఒకటి ఓపెన్ ఉంది చూడండి, రివైడింగ్ రూమ్. ఓకే ప్రొజెక్టర్ రూమ్ లోకి వచ్చేసినాం చూడండి. ఓ భయంకరంగా ఉంది అప్పు ప్రొజెక్టర్ రూమ్. ఇది మనకి మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ పక్కనే పడిపోయిన శాంతి థియేటర్ ఉంది చూడండి. ఫ్రంట్ గేటు ఆ పక్క టూ గేట్స్ ఉన్నాయి మొత్తం ఈ శాంతి థియేటర్కి. ఇది వచ్చేసి థియేటర్ ఫ్రంట్ మనకి మొత్తం. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మన హిందూపూర్లో శాంతి థియేటర్ గురించి ఈ వీడియోలో తెలియజేస్తాం. శాంతి థియేటర్ అంటే అందరికీ డౌట్ రావచ్చు, మన హిందూపూర్లో శాంతి థియేటర్ ఎక్కడుందని. శాంతి థియేటర్ వచ్చేసి శ్రీనివాస ట్యాకీస్, విష్ణు ట్యాకీస్ ఉంది కదా, దాని వెనకాల భాగంలోని ఈ థియేటర్ ఉంది. ఇదంతా మొత్తం పడిపోయింది థియేటర్ ఆల్మోస్ట్. మనకి ఇక్కడ థియేటర్ చుట్టూ మనకి కంబ చెట్లు అనేవి చుట్టూ నిండిపోయినాయి మొత్తం, రెండు వైపుల ఇక్కడ థియేటర్ చుట్టూ నిండిపోయినాయి. సినిమాలో మనకి దేలకోట ఏ విధంగా ఉంటుందో సెట్టింగ్స్ వేస్తారు కదా, సేమ్ అదే విధంగా ఇది మనకి మారిపోయింది మొత్తం అంతా. థియేటర్ చూద్దాం రండి. ఇది దాదాపు ఒక 30 సంవత్సరాలు ఏంటింది ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసి థియేటర్. ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు, కానీ ఇప్పుడు మనం థియేటర్లోకి వెళ్ళి థియేటర్ చూద్దాం రండి. బ్యాక్ సైడ్ ఫస్ట్ టైం రాని హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కండి. అది మీకు ఫ్రీనే, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం రండి థియేటర్. అంటే 3 రూపాయలకి ఇక్కడ శాంతి థియేటర్లో సినిమా చూసేవాళ్ళు అప్పట్లో. 120 ఉంది, అంటే కెపాసిటీ వచ్చేసి 120 అనుకుంటా, 120 సీట్లు. ఇక్కడేది చూపిస్తా చూడండి, మొత్తం ఇది థియేటర్ చూపిస్తా. మొత్తం అంతా ఎట్లుంది చూడండి, మొత్తం అంతా థియేటర్ వచ్చేసి మనకు బాల్కనీ లేదనుకుంటా. మొత్తం అంతా పడిపోయింది చూడండి. ఇక్కడ స్క్రీన్ చూడండి, ఇది పాత స్క్రీన్, మొత్తం అంతా స్క్రీన్ లేదు. ఇప్పుడు మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది చూడండి. సిటీ థియేటర్ కెపాసిటీ ఇప్పుడు ఏం లేదు, మొత్తం అంతా పడిపోయింది. ఇప్పుడు మనం బయట ఒకసారి చూద్దాము ఆ పక్కన. ఇదే మొత్తం థియేటర్ వ్యూ, శాంతి థియేటర్ వ్యూ. రూమ్ ఉంది ఇంకొకటి ఈ థియేటర్ పక్కనే, చూద్దాం రండి. మనకి టికెట్ల కౌంటర్ అనుకుంటాను చూడండి, అక్కడ మనకి కనిపిస్తున్నాయి రైట్లో ఒకటి లెఫ్ట్లో ఒకటి. మనకి లేడీస్కి ఒకటి జెంట్స్కి ఒకటి అనుకుంటా కౌంటర్లో టికెట్లు తీసుకోవడానికి, అప్పట్లో పెట్టిండేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అంతా పక్కనకి వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ లెఫ్ట్లో వచ్చేసి మనకి టాయిలెట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా అక్కడ లాస్ట్కి మనకి పార్కింగ్ అనుకుంటా, అక్కడ పార్కింగ్ ప్లేస్ అనుకుంటా. ముందుకు పదా పక్కన మనకి రూపాయి చూసుకున్నది టికెట్ అప్పట్లో మనకి 1 రూపాయి 25 పైసలు చూడండి. సీట్ల కెపాసిటీ వచ్చేసి 171 ఉంది. ఇక్కడ 3వ తరగతి అంటే నేల సీట్లు అనుకుంటాను, కింద కూర్చొని చూసేవనుకుంటాను. ఇక్కడ ముందుకు వెళ్దాము, అంటే 3 తరగతులు అనుకుంటాను ఇక్కడ థియేటర్లో ఉండేది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ చూడి, ఇది సెకండ్ క్లాస్ చూడండి, 2.25 పైసలు అంటే 2 రూపాయల 25 పైసలు. ఇది సెకండ్ క్లాస్, 225 సీట్ల కెపాసిటీ. స్నాక్స్ తీసుకోవడానికి కౌంటర్ పెట్టినారు అనుకుంటాను ఇక్కడ. ఇంకా లాస్ట్కి అంతే క్లోజ్ ఈ బ్యాక్ సైడ్కి. టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా ఏముంది ఇక్కడ, ఇది 1వ తరగతి చూపిస్తా, ఇక్కడ చూపిస్తురా. ఇక్కడ మనం ఇక్కడ చూసుకునే లేదు ఫస్ట్ క్లాసు, ఎక్కువ షేక్ చేద్దాం. ఇది ఫస్ట్ క్లాసు, 2.25 పైసలు.
ఫస్ట్ క్లాస్లో అంటే 125 సీట్ల కెపాసిటీ. ఫస్ట్ క్లాసు 325, సెకండ్ క్లాస్ వచ్చి 225, థర్డ్ క్లాస్ 125. 125 పైసలు, 225 పైసలు, 325 పైసలు. చూడండి. బ్యాక్ సైడ్ చూద్దాం రండి, బ్యాక్ సైడ్ మన ప్రొజెక్టర్ రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు ప్రొజెక్టర్ రూమ్ ఒకసారి చూడండి, లోపల చూపి. ప్రొజెక్టర్ రొక్కలు ఉన్నాయి ఇక్కడ మొత్తం అంతా. లోపలికి పోవడానికి క్లోజ్ చేసినారేమో ఇది. ఆ పక్క వచ్చేసి మనకి చిన్న డివైడింగ్ రూమ్ అని ఉంది ఆ పక్కన. చూడండి, చూపి పైకి చూపి. చూడండి లోపలికి పెట్టినాము ఇప్పుడు కెమెరా, మీకు క్లీన్గా కనిపిస్తుంది. నిదానంగా చెప్పో, స్లోగా చూడండి. డివైడింగ్ రూమ్ అని ఉంది పైన, ఇది శాంతి థియేటర్లో. మేము ఫస్ట్లో భయపడ్డాము ఏమన్నా ఉంటాయేమో అని, కానీ సాహసం చేసి ఇట్లా పైకి వచ్చేసినాం. ఏం కాదులే అని ధైర్యంతో ముందుకేసినాం అడుగు. నైట్లో రాలంటే భయపడతారు కదా. రివైండింగ్ రూమ్లోకి ద్వారా మనము లోపలికి వెళ్ళే అవకాశం ఉంది లేదనుకున్నాము. ఇక్కడ లాస్ట్లో మనకి లెఫ్ట్ రైట్ సైడ్లో మనకి ఒకటి ఓపెన్ ఉంది చూడండి, రివైడింగ్ రూము. ఓకే, ప్రొజెక్టర్ రూమ్లోకి వచ్చేసినాం చూడండి. ఓ, భయంకరంగా ఉంది అప్పు ప్రొజెక్టర్ రూము చూడండి. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ అంటే ఎలక్ట్రిసిటీ సప్లై ఇక్కడ ఉండి మొత్తం అంతా థియేటర్కి మొత్తం అయ్యేది అనుకుంటాను. అంతే, 1.5, 3.5, 1.25, 2.25, 3.25 అంతే కదా టికెట్ల. 1.25, 2.25, 3.25 అంత 3 రూపాయల లోపలే టికెట్లు అన్నీ. 3.25 పైసల లోపలే టికెట్. ఇప్పుడు మేము మొత్తం థియేటర్ మొత్తం చూసాము. మేము ఒక 30 సంవత్సరాలు అనుకున్నాము ఇది క్లోజ్ చేసి అయింది అనుకున్నాము. 30 సంవత్సరాలు కాదు, దాదాపు ఒక 40-50 ఇయర్స్ అయింటుంది. ఎందుకంటే ఇక్కడ టికెట్ ధరలు చూసాము. ఇక్కడ మనం ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు 3 క్లాసులో టికెట్ ధరలు చూసాము. ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి మనకి 3 రూపాయలు ఉంది, సెకండ్ క్లాస్ వచ్చేసరికి మనకి 2.25 ఉంది, మూడో క్లాస్ వచ్చేసరికి మనకి 1.25, అంటే 1.25 రూపాయలు. చూసుకున్నట్లయితే ఇంకా మనం ఆ క్యాల్కులేషన్లో చూసుకున్నట్లయితే దాదాపు ఒక 40-50 సంవత్సరాల పైనే ఉంటుంది ఈ థియేటర్ ఓపెన్ అయ్యి. అప్పుడు రన్నింగ్ అయింది, ఆ తర్వాత క్లోజ్ చేసేసినారు. ఎన్ని సంవత్సరాల్లో రన్నింగ్ అయితే తెలియదు, కానీ థియేటర్ మాత్రం అప్పట్లో ఉండొచ్చు, ఖచ్చితంగా అప్పట్లోనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనకి ఇప్పుడే మనకి 150-100 దాకా 200-300 ఉంటాయి టికెట్స్. అప్పుడు ఎప్పుడో 2 రూపాయలు 3 రూపాయలు అంటే మీరే లెక్కేసుకోండి ఎప్పుడు ఉంటుందో ఈ థియేటర్. ఫ్రెండ్స్, శాంతి థియేటర్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనే బటన్ మీకు ఫ్రీ, కానీ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి. మీరు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. నేనే రెడ్ కలర్లో బటన్ ఉంటుంది, అది నొక్కేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ఈ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.